అందరికి నమస్కారం. ఈ వీడియో చూసిన తర్వాత మా కొడాలని కానీ లేదంటే వాళ్ళని వంశీ కానీ కుక్కను కట్టినట్టు వింటేసారు పక్కకి. ఏహే పోండి, ఏహే బిగారిగలు, మీరెవరు వచ్చారని చెప్పేసాను. మాట్లాడితే మా కొడాలని కానీ లేదంటే వాళ్ళని వంశీ కానీ మేము కృష్ణా జిల్లాకి పెద్ద తోపులు తురుములు అని చెప్పేసాను మాట్లాడతారు. ప్రశ్న మీరు పెట్టి కొడాలని అయితే చెప్పను, అసలు అన్ని అమలకల బూతులు ఉంటాయి. వాళ్ళని వంశీ అయితే ఈ మధ్యన తగ్గిపోయలే, గతంలో మురిగాడు కానీ ఇప్పుడు సినిమా కూడా అర్థమైపోయింది. ఇంకా మన సినిమా అయిపోయింది, మనం ఎంత మురిగినా కానీ ఉపయోగం లేదు. మనకు వచ్చిందలో ఒకటే, కృష్ణా జిల్లాకి మేమిద్దరం తోపులం తురుములం, మమ్మల్ని మించినోడు ఎవడూ లేడు, తొల్లగొట్టేస్తారు, దమ్ముంటే ఎవడున్నారండి, మా మీద పోటీ చేయండి, మా జిల్లాలో మమ్మల్ని ఇద్దరు ఓడితే మొగోడు అని చెప్పేసి బయటికి వెళ్తే కుక్కలు కొడతాయి. సెక్యూరిటీ వాళ్ళ మీద వంశి భుజం మీద పడే కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి అర్థమైపోయింది సినిమా. ఇంకా జనాలు కూడా దేకే సిచ్యువేషన్ లేదు వెళ్ళని. ఈ నా కొడుకులు అని చెప్పు కూడా బూతులు తిట్టడానికి లేదంటే వ్యక్తిగతంగా విమర్శించడానికి మినహాయించి చేసింది చెందేది ఏది ఉండదు. ఒకవేళ నిజంగా కనుక ప్రజలకు సేవ చేసుకుంటే కనుక ఆ ఫంక్షన్లోని ఎంతో మర్యాద ఇద్దరు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం ప్రజలకు సేవ చేసే ప్రతి నాయకుడికి కూడా ఎంతో కొంత ప్రజల్లో గౌరవం ఉంటుంది. వీళ్ళకి ఆ మాత్రం కూడా లేదు. కులాలు అని కానీ పక్కకి కంటేశారు. కులాలు అనేది మరీ ఘోరం, అసలు ముందుకు కూడా వెళ్ళవాలా, జరిగే పక్కగా అని చెప్పేసి కొడాలని వాళ్ళని నచ్చింది అయితే చూడ అసలు కిందకు తోస్తారు, స్టేజి మంచి కిందకు తోస్తారు. వీళ్ళ బతుకులు అది మాట్లాడితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన జిల్లాలోని మన నియోజకవర్గంలోని మన పైన మనకు ఎంత విలువ ఉంది, ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తారో, వెళ్తే ఆదరింతారా లేదంటే చీ కొడతారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని బట్టే మసులుకోవాలి మనం. ఎందుకంటే రేపన్న రోజున ఇప్పుడు మనం మాట్లాడిన మాటకు మీ జగన్మోహన్ రెడ్డి మీ వెనకాతలే ఉండడు, ఉంటే గింటే మేము మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలే మీ వెనకాతలు ఉండాలి. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ వెనకాత ప్రజలే ఉండాలి. ఇప్పుడు మా కొడాలి అనే సినిమా అయితే అయిపోయింది, అంకుశం సినిమానే ఖచ్చితంగా. రేపన్న రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారు, అలాగే వల్లభనేని వంశీని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మాట్లాడిన మాటలకి వ్యక్తిగతంగా భువనేశ్వరి గారిని కావచ్చు లేదంటే లోకేష్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, చాలా పెద్ద పెద్ద మాటలు అతి మాటలు మాట్లాడాడు. సినిమా అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా వీళ్ళు ఎలాగ 24 తర్వాత వస్తే మనకి ఎలాగ బ్యాండ్ బాగా చేస్తారు, ఈ విమానం మోత మోగుద్ది, ఇప్పటి నుంచి మనం సర్దుకోవాలి, ఆ స్టేజ్కి వస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే కొడాలని మీ విలువ ఇది, ఇక్కడతో మీకు తెలుసుకోవాల్సింది ఇది. మన ఓన్లీ వీళ్ళ డబ్బాలన్నీ కూడా మీడియాలోని సోషల్ మీడియాలోని వీళ్ళు వెళ్ళేసలు. వీళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఒకవేళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఫంక్షన్ అయినా సరే ఫంక్షన్కి వెళ్తే ఎవడు వచ్చి పలకరించరు. నేను కొడాలి నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పేసి పలకరించే నాదులు ఉండదు. ఎందుకంటే వీడు మాట్లాడేది రోత, వీడు మాట్లాడేది బూతు, ఈ ఏదోతో మాట్లాడితే మనల్ని కూడా అదే కేటగిరీలోకి లెక్కేస్తారు. వీళ్ళతో మాట్లాడుకుంటే వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది, వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంతా మనకు మంచిది అని చెప్పేసి అని ఆల్రెడీ అనుకుంటారు వాళ్ళ నియోజకవర్గం కానీ లేదంటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు. ఇది వీళ్ళ బ్రతుకు. పైకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మినహాయించి నియోజకవర్గంలో కింద స్థాయిలో వీళ్ళకున్న విలువలు ఇది, కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవాలి.